తెలుగు సినీ పరిశ్రమ ఎదిగి చెన్నైలో పుట్టి హైదరాబాదులో పెరిగి ఈ రోజున పాన్ ఇండియా లెవెల్లో ఒక పరిశ్రమగా ఎదిగినటువంటి గర్వకారణం తెలుగు వాడికి తెలుగు సినీ పరిశ్రమ. ప్రతి సినీ పరిశ్రమ సౌత్ ఇండియన్ బ్యానియన్ ట్రీ, తమిళ్ కానీ మలయాళం కానీ ఇవన్నీ కూడా చెన్నైలో పుట్టింది. మనం అక్కడి నుంచి తరలొచ్చి మనం హైదరాబాద్లో స్థాపించుకుని ఎదిగి ఈ రోజున అంతర్జాతీయ స్థాయికి మనం వెళ్ళిపోయాం. బాహుబలి, సైరా అటువంటి సినిమాలు. అయితే తెలుగు సినీ పరిశ్రమ నార్త్లో దాదా సాహెబ్ పాల్కే ఏమిటో, తెలుగు సినీ పరిశ్రమకి బహుశా దక్షిణ భారతదేశానికి కూడా ఆద్యులు శ్రీ రఘుపతి వెంకయ్య నాయుడు గారు వారు ఆద్యులు, ఆది మూలమైన రఘుపతి వెంకయ్య మచిలీపట్నంలో జన్మించి చెన్నైకి వెళ్ళి అక్కడ ఎదిగి సినిమాలని ఇంపోర్ట్ చేసుకుని రంగూన్ శ్రీలంక దాకా తీసుకెళ్ళి స్టూడియోల్ని స్థాపించి కష్టాలను అధిగమించి థియేటర్లు స్థాపించి సినిమాలు తీసి తెలుగు సినిమాకి బీజం వేసినటువంటి మహనీయుడు ఆయన. కాబట్టి ఈ ఆలోచన మా అమ్మకు ఒక అవార్డు వచ్చిన రోజున, రఘుపతి వెంకయ్య అవార్డు వచ్చిన రోజున మంత్రముగ్ధున్నాయి నేను. ఆ రోజంతా గూగుల్లో స్టడీ చేసి బాబ్జీ మా దర్శకుడికి చెప్పడం ఈ సినిమా చేస్తే ఎలా ఉంటుందని. దానికి యువకుడు సతీష్ అతని కెరియర్ని ఈ సినిమాతో, రఘుపతి వెంకయ్యతో ప్రారంభించడం, ఈ సినిమా ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా, ఎందుకంటే పీరియడ్ సినిమా ఇది, అప్పట్లో థియేటర్లు, అప్పట్లో టెంట్ థియేటర్లు, అప్పట్లో ఎలా ఉండేది సెట్ల్లో, ఇవన్నీ కూడా చాలామందికి ఒక క్యూరియాసిటీ ఉంది ఎలా ఉండేది సినీ పరిశ్రమ. దీన్ని ఒక ఇమాజినేషన్, కొంత హిస్టరీ అన్నీ తీసుకుని ఒక డాక్యుమెంటరీగా కాకుండా ఒక అద్భుతమైనటువంటి కమర్షియల్ సినిమాగా తీసినటువంటి సినిమానే రఘుపతి వెంకయ్య నాయుడు. రఘుపతి వెంకయ్య నాయుడు ఆయన పర్సనల్ లైఫ్, ఆయన ప్రొఫెషనల్ లైఫ్ రెండింటిని జోడించి అందంగా బహుశా ఈ సీజన్లో తీసినటువంటి మొదటి బయోపిక్ రఘుపతి వెంకయ్య నాయుడు. కాకపోతే దాసరి గారు వారు దీన్ని రిలీజ్ చేయాలని ఎంతో ఆశతో ఉండడం, నా ఆత్మగౌరవం రఘుపతి వెంకయ్య అని దాసరి గారు చెప్పడం, ఆ తర్వాత కొంత ఆరోగ్యం ఆయనకి క్షీణించి కాలం అవడం, కొంత సినిమా కొంత ఆలస్యమైనప్పటికి కూడాను సినీ పరిశ్రమ అందరూ కూడా ముందుకొచ్చి, పెద్దలందరూ కూడా, డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా సినిమా బాగుంది ఇది మన గర్వకారణం అనేటువంటి ఒక ఆలోచనతో 100 థియేటర్ల పైనే మనకు కేటాయించడం, ఈ సినిమా 29వ తారీఖున రిలీజ్కి సిద్ధంగా ఉంది, నిజంగా నాకు కూడా నటుడుగా ఒక గర్వకారణం. ప్రతి నటుడికి ఒక బయోపిక్ ఉండాలనేది కోరిక అల్లూరి సీతారామరాజు కృష్ణ గారికి ఉంది, చిరంజీవి గారు, సైరారెడ్డి చేశారు. ఇది మా చిన్న బడ్జెట్లో తెలుగు సినిమా యొక్క చరిత్రని తీసుకురావడం అనేది మా అందరికీ పూర్వజన్మ సుకృతం. నిజంగా రఘుపతి వెంకయ్య పాత్ర కోసం కూడా మేము ఎంతో వర్క్ చేసి, అప్పట్లో ఉన్న టైంలో కెమెరాలు ఎలా ఉండేది, అప్పట్లో సెట్లు ఎలా ఉండేది, అప్పట్లో మనుషులటువంటి కొత్త పరిశ్రమ ఎలా ఉండేది, ఇవన్నీ కూడా అద్భుతంగా సృష్టించాడు బాబ్జీ కూడా. నా వరకు కూడా కొంత ఒళ్ళు తగ్గడం, ఆ సినిమా రఘుపతి వెంకయ్య ఎలా ఉండేవాడు అని ఆయన ఒక హిస్టరీ తీసుకుని, ఆ బాడీ లాంగ్వేజ్ కానీ, ఆయనకి ఆయన యొక్క జీవనశైలి కానీ ఇవన్నీ కూడా తీసుకుని చేసాం. చాలా బాగా వచ్చింది సినిమా, ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా సంతోషంగా ఉన్నాం. ఇండస్ట్రీ మేము సినీ మా యూనిట్ అంతా కూడా పండగ చేసుకుంటున్నాం. ఈ చిత్రం ఖచ్చితంగా ఇది మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది, ఇది కేవలం డాక్యుమెంటరీ అట్లా అనుకోవద్దు. మహానటి ఇటువంటి సినిమాలు ఏ విధంగా మీకు ఒక ఎంటర్టైన్మెంట్తో కూడినటువంటి ఒక మా చరిత్ర ఉందో, రఘుపతి వెంకయ్య గారి చరిత్ర ఉంది. తర్వాత మహేష్ దీన్ని
టీజర్ లాంచ్ చేయడం మహేష్కి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాం. 5 lakh వ్యూస్ దాటినాయి ఒక చిన్న సినిమాకి. 5 lakh వ్యూస్ రావడం అనేది ఒక పెద్ద ఎంకరేజ్మెంట్. దా కృష్ణ గారు కూడా అంటున్నారు బాగా క్యూరియాసిటీ క్రియేట్ అయింది, చాలామందికి ఈ సినిమా చూడాలని ఉంది. 29వ తారీఖున పొద్దున్నే ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా రిలీజ్ అవుతుంది. ఫారిన్ నుంచి కూడా ఫోన్లు వస్తున్నాయి, అక్కడ కూడా మేము రిలీజ్ చేయడానికి 1-2 థియేటర్లో సిద్ధంగా ఉన్నామని చెప్పి ఒక సంతోషకరమైన వాతావరణంలో ఈ రోజున 6 గంటలకి ప్రీమియర్ పెట్టాం. అందరూ సినిమా ఇండస్ట్రీలో నటులు దర్శకులు వీళ్ళందరూ కూడా చూస్తున్నారు. నైట్ ప్రెస్ షో పెట్టాం. రేపు మా సభ్యులందరికి కూడా ఈ యొక్క షో వేసి మా సభ్యులందరికి కూడా తర్వాత అనంతరం వారికి కూడా 25 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ సినిమా సినీ పరిశ్రమ దాటిన వాళ్ళని సత్కరించి మా యొక్క యూనిట్ తరఫు నుంచి కూడా మేము రుణం తీర్చుకుంటున్నాం. ఈ సినిమా ఖచ్చితంగా ప్రతి తెలుగువాడు 7 మందో 8 మందో సినీ అభిమానులే కాబట్టి ప్రతి వాళ్ళు కూడా సినిమాని అభిమానించేవాడు తెలుగు సినిమాని అభిమానించేవాడు ప్రతి వాడు కూడా చూడదగ్గ సినిమా ఇది. నేను ఏదో ప్రమోషన్ కోసం చెప్పట్లే, సంతోషంగా నేను ఆ సినిమా చూశాను. దాసరి గారు కౌగిలించుకున్నారు, కౌగిలించుకొని ఒక 1 మినిట్ ఆయన కంట తడిపెట్టి ఎంత బాగా వచ్చిందో సంతోషంగా దీవించి వెళ్ళారు ఆయన. కాబట్టి ఒక మంచి సినిమా రిలీజ్ అయిపోతుంది, మీ అందరి ఆశీర్వాదం కావాలి. తర్వాత పర్సనల్గా కూడా తెలుగు పరిశ్రమ ఈ రోజున వెలిగిపోతుంది. ఈ రోజున పాన్ ఇండియాలో నేను కూడా 3-4 సంవత్సరాలుగా బిజీగానే ఉంటున్నా. ఈ సంవత్సరం హయ్యెస్ట్ బిజీలో ఉన్నాను నేను. 29 రోజులు నా అక్టోబర్లో షూటింగ్ జరుగుతుంది. అంటే ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోవడం కాదు, అన్నీ మంచి సినిమాలే వస్తున్నాయి తెలుగులో. ఆ ప్రతి సినిమాలో ప్రతి వాళ్ళు నన్ను కోరుకుంటున్నారు. ఇటు పెద్ద దర్శకులు త్రివిక్రమ్ గారు, అదేవిధంగా సుకుమార్ గారు, మారుతి గారు ఇట్లాంటి వాళ్ళని కూడా ఒక పక్క నుంచి నన్ను ప్రోత్సహిస్తుంటే ఎక్కువగా నన్ను ప్రమోట్ చేసి కొత్త దర్శకులు వెంకీ అట్లూరి కానీ, వెంకీ మహా కానీ, అదేవిధంగా వెంకీ కుడుమల, ఇంకా చాలామంది ఉన్నారు నన్ను ప్రోత్సహిస్తున్నారు. నిజంగా ఈ సంవత్సరం కూడా ఖచ్చితంగా దాదాపు ఇప్పుడు ప్రొడక్షన్లో దాదాపు నావి 14 సినిమాలు ఉన్నాయి యాజ్ ఆఫ్ నౌ అట్ ఎ టైమ్, డిఫరెంట్ స్టేజెస్లో షూటింగ్ కానీ రిలీజ్ కానీ డబ్బింగ్ కానీ. నేను ప్రధానంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వచ్చినప్పుడు ఎస్వి రంగారావు గారిని దృష్టిలో పెట్టుకున్నాను నేను, ఎందుకంటే తెలుగు నటులు ప్రపంచంలో ఏ నటులకు తీసుకోవాలా, ఎస్వి రంగారావు గారి దగ్గర నుంచి, అల్లూరి రామలింగ గారి దగ్గర నుంచి, ఇప్పుడున్నటువంటి మన తరంలో మేమందరం కూడా అందరం ఉన్నాం ఇక్కడ. కాబట్టి తెలుగు సినిమా మనము ఇతర రాష్ట్రాల్లో చేస్తున్నాం కాబట్టి తెలుగు సినిమాలో నేను నటించినప్పుడు అన్ని పాత్రలు చేయాలని కోరుకున్నా. 10 ఏళ్ళు పట్టింది నేను నిలదొక్కుకోవడానికి, మళ్ళీ హీరోగా ఇటు వచ్చి ఆర్టిస్ట్గా. కానీ ఈ 2-3 సంవత్సరాలుగా నా అదృష్టం ఇటు ఫాదర్ చేస్తున్నా, బ్రదర్ చేస్తున్నా, విలన్ చేస్తున్నా, హీరో చేస్తున్నా, లీడ్ రోల్స్ చేస్తున్నా, ఇవన్నీ కూడా నరేష్ అంటే ఒక కొత్త, ప్రతి ఒక పాత్ర ఒక కొత్తగా చేస్తాడు, ఒక కొత్త మేకోవర్లో ఉంటాడని, ఒక కొత్త మేకోవర్స్తో వస్తున్నారు కొత్త దర్శకులు. కాబట్టి ఖచ్చితంగా నేను ఇండస్ట్రీ ఇంతే బాగుండాలి, నేను ఇంతే బిజీగా ఉండాలి, నా తోటి ఆర్టిస్టులు అందరూ కూడా బిజీగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రధానంగా నేను ఒకసారి ఇంకొకసారి చెప్పేది ఏంటంటే ఐ వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ రోల్స్ మోర్ దెన్ రూపీస్. ఖచ్చితంగా ఎవరన్నా కొత్త దర్శకుడు వచ్చి అద్భుతమైన లీడ్ రోల్ కానీ మంచి సినిమాతో నాకు వస్తే 1 లక్ష రూపాయలు కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. బికాస్ దట్ ఈస్ మై లవ్ ఫర్ సినిమా, ప్యాషన్ ఫర్ సినిమా. 3వ తరం మేము సినిమాలో, మా అబ్బాయి కూడా ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఈ రకంగా సినిమా పరిశ్రమ బాగుండడం మీ థ్యాంక్స్, మీ అందరికి కూడా మీడియా అందరికి కూడా సపోర్ట్ ఇవ్వడం, ఇంతే బాగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. 2వది ద ఫ్యూచర్ ఆఫ్ ఫిల్మ్స్ ఇస్ వెబ్ సిరీస్. వెబ్ సిరీస్ కూడా వరుసగా వస్తున్నాయి నాకు. వెబ్ సిరీస్ కూడా సంవత్సరానికి ఒకటి చేయాలనే ప్రయత్నంలో ఉన్నాను నేను, ఎంత బిజీగా ఉన్నా కూడా. ఐఎమ్ వర్కింగ్, ఐఎమ్ వెరీ బిజీ. ఇటు సినిమాలు, ఇటు మా, ఇవన్నీ కూడా బిజీగానే పెడుతున్నాయి. మా కూడా నేను బాధ్యతగా నేను గెలిచిన రోజే చెప్పాను 2 ఇయర్స్ కంటే ఉండను, 2 ఇయర్స్లో మంచి చేసి పెడతాను. ఇది నేను కొత్తగా రాలేదు, 6 సంవత్సరాలుగా మాలో ఉన్నాను. అంటే యాక్టివ్గా జాయింట్ సెక్రటరీగా, వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా, జనరల్ సెక్రటరీగా, ఇప్పుడు ప్రెసిడెంట్గా వచ్చిన 3 నెలల్లోనే నేను 850 మందికి మేము లైఫ్ ఇన్సూరెన్స్ చేయడం జరిగింది.
మొన్న రాళ్లపల్లి గారు చనిపోయిన 3 లక్షలు ఎవరికి ఆ ఫ్యామిలీస్కి 3 లాక్స్ ఇమీడియట్గా మానించి వెళ్ళిపోతుంది. ఈ రోజున ఫస్ట్ టైం 850 పీపుల్ ఆర్ లైఫ్ ఇన్సూర్డ్. జీవిత బీమా ఉండాలి నటులకి. తర్వాత మెడికల్ ఇన్సూరెన్స్ 300 పై చిలుకు మందికి చేశాం, 3 లక్షల రూపాయలు ప్రతి మనిషికి ప్రతి సంవత్సరం వచ్చేటట్టు. అదేవిధంగా పెన్షన్లు పెంచాం, ఫండ్స్ సఫిషియెంట్గా ఉంది. మనస్తాపాలు విభేదాలు ఇవి సహజం, జనరల్గా రావడం సహజం. ఒక 2 ప్యానల్స్గా కంటెస్ట్ చేసినప్పుడు కానీ వాటిని అధిగమించి ఖచ్చితంగా పెద్దల యొక్క అండ వాళ్ళ యొక్క దీవెనలు మాకు ఉంది. చిరంజీవి గారు కానీ, ఎన్టీ కృష్ణరాజు గారు కానీ, మురళీమోహన్ గారు, మోహన్ బాబు గారు, మురళీమోహన్ గారు అందరు కూడా ఉన్నంతకాలం మా బాగుంటుంది. మేమందరం కలిసి మాను ఒక బాధ్యతగా తీసుకుని ముందుకు వెళతాం. ఎటువంటి సమస్యలు వచ్చినా దాన్ని అధిగమించి నా యొక్క టర్ము ఎంతవరకు వీలైతే అంతవరకు లక్షణంగా చేసి పెడతాను, ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా చేస్తాను. కాబట్టి దాని తర్వాత నా ఫోకస్ అంతా కూడా సినిమాలే. ఇప్పుడు సినిమాలే, రేపు సినిమాలే, నేను బతికున్నంతకాలం నేను సినిమా వాడిని. కాబట్టి మీరందరూ కూడా మీ దీవెనలు మాకు కావాలి. రఘుపతి వెంకయ్య యూనిట్కి మీ దీవెనలు కావాలి. ఖచ్చితంగా ఇటువంటి సినిమాలని మీరు కూడా దాన్ని చూస్తారని నమ్మకం, ప్రోత్సహించండి. రఘుపతి వెంకయ్య తెలుగు సినిమాకి ఒక క్రానికల్గా ఒక గ్రంథంగా మిగిలిపోతుంది అనేది నాకు ఖచ్చితంగా నమ్మకం. ఎందుకంటే నేను నటించాను, అట్లా వర్క్ చేశాను కాబట్టి దాని క్వాలిటీ తెలుసు. కాబట్టి థ్యాంక్ యూ. అంటే మేము ప్రధానంగా అంటే మేము ఏ యొక్క మేము ఏమైతే అప్రోచ్ అవ్వలేదండి. దీనికి ఒక సబ్సిడీ కావాలనో ఇంకోటి సబ్సిడీ అవ్వలేదు. కానీ మీరు చెప్పిన మాట కరెక్ట్, ఎందుకంటే ఇటువంటి బయోపిక్స్ ఖచ్చితంగా ప్రభుత్వాల యొక్క సపోర్ట్ కావాలి, చాలా కావాలి. ఇంక్లూడింగ్ రిలీజు థియేటర్స్ వరకు కూడా అవసరం. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇవాళ సినిమా శాసిస్తుంది ప్రపంచాన్ని, మనందరం సినిమా వాళ్ళే. కాబట్టి ఇటువంటి సినిమాలు వచ్చినప్పుడు, ఇటువంటి బయోపిక్స్ వచ్చినప్పుడు, చిన్న సినిమాలు వచ్చినప్పుడు దానికి సపోర్ట్ ప్రభుత్వం నుంచి కోరుతున్నాము. అవార్డ్స్గా గత 4 సంవత్సరాలుగా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అవార్డ్స్ ప్రకటించలేదు. బహుశా దీనికి అనౌన్స్ కూడా రాలేదు రఘుపతి వెంకయ్య గారు, అదొకటే బాధాకరణం. కానీ ఇప్పుడు జగన్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ కొత్తగా నేను అవార్డ్స్ దీన్ని చేస్తానంటున్నారు. ఖచ్చితంగా రఘుపతి వెంకయ్య రిలీజ్ తర్వాత ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి సారించి, ఇది ప్రతి తెలుగువాడికి సంబంధించిన సినిమా కాబట్టి ఇటు తెలంగాణ ప్రభుత్వం, ఇటు ఆంధ్ర ప్రభుత్వం, ఇరు ప్రభుత్వాలు కూడా దీన్ని దృష్టిలోకి తీసుకొని దీనికి తగు సపోర్ట్ మేము కోరుతున్నాం. సబ్సిడీలు అవి మేము ఎక్స్పెక్ట్ చేయట్లేదు. కానీ ఖచ్చితంగా రేపు అవార్డ్స్ పరంగా మనకి ముందు మన రాష్ట్రం నుంచి ప్రారంభిస్తే అంతర్జాతీయంగా కూడా దీన్ని తీసుకెళ్లాలనుకుంటున్నాం. ఫిల్మ్ ఫెస్టివల్స్ ఇవన్నీ కూడా అక్కడ, ఇప్పుడైతే మన ఇంట్లో మనకి ఇంట గెలిచి రచ్చగలవాలన్నారు, ఇక్కడ ఇంట్లో మా సపోర్టు ఇరు ప్రభుత్వాలు, ఇరు ముఖ్యమంత్రులను కూడా, సినిమాటోగ్రఫీ మంత్రులు కూడా మేము శ్రద్ధా వహించి మేము అడుగుతున్నాం దీనికి సపోర్ట్ ఇవ్వండి అని చెప్పి. పాత్రికేయ మిత్రులకు, మీడియాకు, అలాగే 2 రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం. యెల్లో లైన్స్ పిక్చర్స్ పతాకంపై నరేష్ గారు ప్రధాన పాత్రలో, నరేష్ గారు రఘుపతి వెంకయ్య నాయుడుగా నటించగా, మండవ సతీష్ బాబు గారు నిర్మాతగా నా దర్శకత్వంలో రూపొందిన రఘుపతి వెంకయ్య నాయుడు సినిమా ఈ నెల 29వ తేదీన 2 రాష్ట్రాల్లో మీ అందరి ముందుకు వస్తుంది. ఈ సినిమా ప్రారంభం నుంచి ఈరోజు వరకు కూడా సోషల్ మీడియాలో కానీ పత్రికల్లో వచ్చినప్పుడు కానీ 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాను ఆశీర్వదించారు, ఆహ్వానించారు. ఈ సినిమా ఎంత తొందరగా వస్తే చూడాలని ఉంది, ఎప్పుడు చూడాలని చెప్పేసి మెసేజ్లు, కామెంట్లు పెడుతూ మమ్మల్ని ఎంతో దీవించారు. ఇని మా టీం మొత్తం ఒక లక్ష్యంతో, ఒక ధ్యేయంతో ఒక మంచి సినిమా చేయాలి అనే ఒక తపనతో చేసిన సినిమా ఇది. ముఖ్యంగా ఈ సినిమా గురించి మాట్లాడే ముందు మొట్టమొదటిసారిగా నరేష్ గారికి నేను, దర్శకుడిగా నేను, నిర్మాతగా మా సరీష్ బాబు గారు, అలాగే మా టీం మొత్తం కూడా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నరేష్ గారు లేకపోతే ఈ సినిమా లేదు, నరేష్ గారు లేకపోతే మేము అడుగు చేసే పరిస్థితి కూడా కాదు. ఆయన ఒక కథానాయకుడిగా మాత్రమే కాకుండా టోటల్గా ఈ ఒక మంచి సినిమా పరిశ్రమ ఉన్నన్నాళ్ళు, మానవజాతి ఉన్నన్నాళ్ళు ఉండిపోయే ఈ సినిమా బాగా రావాలి, ఈ సినిమాలో ఎటువంటి లోపాలు ఉండకూడదు, చరిత్రపరంగా కానివ్వండి, దుష్టరూపంగా కానివ్వండి అని చెప్పేసి ఏదో వచ్చి ఒక ఆర్టిస్ట్గా నటించడం, వెళ్ళిపోవడం అని కాకుండా
ప్రతి క్షణం అడుగడుగున మా వెన్నంటి ఉన్నారు అనేది నిక్కచ్చిగా చెప్పాల్సిన విషయం. అంతేకాకుండా రాత్రులు నిద్రపోకుండా ఆయన గూగుల్స్లో వాటిలో సెర్చ్ చేస్తూ, ఆ రోజుల్లో ఇటువంటి డ్రెస్సులు వేసుకునేవాళ్ళు, ఆ రోజుల్లో ఇటువంటి కాస్ట్యూమ్ ఉండేది, ఆ రోజుల్లో రఘుపతి వెంకటనాయుడు గారు ఇలా నడిచేవాళ్ళు, ఇలా బిహేవ్ చేసేవాళ్ళు అంటూ, నిజంగా చెప్పాలంటే ఆ సినిమా షూటింగ్ జరిగిన నాళ్ళు, సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి సినిమా షూటింగ్ జరిగిన నాళ్ళు నరేష్ గారు నరేష్గా కాకుండా రఘుపతి వెంకయ్యనాయుడు గారిని బిహేవ్ చేశారండి. లొకేషన్లోనే కాదు, ఇంట్లో కూడా నాకు తెలిసి ఆయన ఇంటికి పోయినప్పుడు కూడా రఘుపతి వెంకయ్యనాయుడు గారు లాగానే ఫీల్ అయ్యి నిద్రపోయి ఉంటారు. రాత్రులంతా ఏ అర్ధరాత్రి 11-12 గంటలప్పుడు కూడా ఫోన్ చేసి క్రోనో మెగాఫోన్ ఫోటో పంపించాను చూసారా అని చెప్పేవాళ్ళు. అంటే ఆ విధంగా పూర్తిగా నిమగ్నమై రఘుపతి వెంకయ్యనాయుడు అనేది ఒక లెజెండరీ మూవీగా చరిత్రలో ఉండిపోవాలి అనే దానికోసం ఆయన చేసిన తపన, కృషి, హెల్ప్ ఎప్పుడు లైఫ్ లాంగ్ మేము మర్చిపోలేము. ఇప్పుడుగా ఈ సినిమా వరకు కాదు, లైఫ్ లాంగ్ నేను మేము మర్చిపోలేము. పర్సనల్గా నేను నాకు కృష్ణగారి కుటుంబంతో ఒక సొంత అమ్మా నాన్న లాంటి ఫీలింగు, నరేష్ గారు అంటే నాకు సొంత అన్నలాగా ఆ ఫీల్ ఎప్పుడు క్యారీ అవుతూనే ఉంటుంది. ఈ సినిమాతో జీవితాంతం, నా జీవితాంతం కూడా ముడిపడి ఉంది నరేష్ అన్నయ్య గారు. అలాగే రెండు మాటలు ఏంటంటే, చాలామంది ఇప్పుడు సినిమా రఘుపతి వెంకయ్యనాయుడు సినిమా అనగానే రఘుపతి వెంకయ్యనాయుడు గారు అంటే తెలుగు చలనచిత్రానికి పితామహుడు కాబట్టి ఇది తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించిన సినిమా. సినిమా పరిశ్రమలో ఎవరైతే సినిమా అనే 3 అక్షరాల అద్భుతాన్ని నమ్ముకొని సినిమా పరి అనే ఒక మహావృక్షం నీడలో తమ భవిష్యత్తును వెతుక్కుంటున్నారో, తమ జీవనోపాధిని వెతుక్కుంటున్నారో, వారందరికీ సంబంధించిన సినిమా మాత్రమే అని కొంతమంది అనుకుంటున్నారు. కానీ నేనేమంటానంటే టోటల్గా తెలుగు ప్రజలందరికీ, మానవ జాతి మొత్తానికి సంబంధించిన ఒక రిలేషన్ ఉన్న వ్యక్తి రఘుపతి వెంకయ్యనాయుడు గారు. ఈరోజు సినిమా అనేది మనిషి కోసం పుట్టింది, సినిమా అనేది మానవ జాతి కోసం పుట్టింది. మనుషులు వాళ్ళు మర్చిపోతున్న మమతానురాగాలు, మానవ సంబంధాలు, ప్రేమలు, అనురాగాలు, అభిమానాలు వీటన్నిటిని ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ మనుషుల్లో ఉండాల్సిన మానవతా లక్షణాలన్నింటినీ నిలపడం కోసం పుట్టిందే సినిమా అని మేము నమ్ముతున్నాం, మా టీం నమ్ముతుంది, మేమంతా నమ్ముతున్నాం. కాబట్టి ఈ సినిమా సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళకి కాకుండా టోటల్ మానవ జాతి మొత్తానికి, ముఖ్యంగా తెలుగు రెండు రాష్ట్రాలు ఉన్న తెలుగు పరిశ్రమకు సంబంధించిన, రెండు రాష్ట్రాలు ఉన్న తెలుగు ప్రజలందరికీ సంబంధించిన సినిమా, తెలుగు ప్రజలందరికీ దగ్గరైన వ్యక్తి, తెలుగు సినిమాకు పితామహుడు రఘుపతి వెంకయ్యనాయుడు కాదు, తెలుగు ప్రజలందరికీ సన్నిహితుడు, హితుడు, శ్రేయోభిలాషి రఘుపతి వెంకయ్యనాయుడు అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఈ సినిమాలో ఈ సినిమా రఘుపతి వెంకయ్యనాయుడు గారి చరిత్రను నిజం టోటల్గా అంటే దాదాపు 1941లో ఆయన చనిపోయారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అప్పుడప్పుడు పత్రికల్లో ఎక్కడెక్కడో మాత్రమే వస్తూ ఈ చరిత్ర క్రమక్రమంగా మరుగున పడిపోతున్న దశలో ఎలాగైనా సరే ఆ మహానుభావుడి చరిత్రను వెలుగులోకి తీసుకురావాలనే తపనతో మేము ఈ సినిమా చేస్తున్న క్రమంలో దాదాపు అంటే ఎక్కడ అంటే మ్యాక్సిమం ఎక్కడ లోపాలు ఉండకూడదు, ఎక్కడ తప్పులు ఉండకూడదు అని చెప్పేసి ఎంతగా శ్రమించాము. మా టీం అంతా దాదాపు ఒక 25-30 మంది టీవీల ముందు, నెట్ల ముందు, గూగుల్స్ ముందు కూర్చొని, అలాగే లండన్ లైబ్రరీ, కన్నెమీర లైబ్రరీ నుంచి రఘుపతి వెంకయ్యనాయుడు గారికి సంబంధించిన చాలా అంటే మేము ఎంత తయారు చేసామంటే ఈ సినిమాలో ఆ రోజుల్లో మొట్టమొదటిసారిగా రఘుపతి వెంకయ్యనాయుడు గారు విదేశాల నుంచి ఏ సినిమాలనైతే తెప్పించి ఇక్కడ తెలుగువారి ముందు ప్రదర్శించారు అంటే నేను తెలుగు కాదు అసలు భారతీయుల ముందు ఒక సినిమా అనే ఒక దృశ్యాన్ని ఏదైతే ఆయన చూపించాడో ఆ సినిమాలన్నింటినీ గ్యాదర్ చేశాం. ఆ సినిమా సంబంధించిన సన్నివేశాలు ఈ సినిమాలో చూపిస్తున్నాం. అలాగే ఆయన మొట్టమొదటిసారి వేసిన వాల్ పోస్టర్ కూడా ఈ సినిమాలో చూపిస్తున్నాం. ఆయన మొట్టమొదటిసారి ఈ పేపర్లో ఇచ్చిన యాడ్ ఒకటి ఉంది, ఆ యాడ్ కూడా మేము గ్యాదర్ చేసాం, అది కూడా ఈ సినిమాలో చూపిస్తున్నాం. అలాగే ఆయన పబ్లిసిటీ కోసం ఈరోజు మనం సినిమాకు పబ్లిసిటీ ప్రాణం అనుకుంటున్నాం, ఆ పబ్లిసిటీ కోసం మొట్టమొదటిసారి కరపత్రాలు కూడా ప్రదర్శించింది ఆయనే, ఆ కరపత్రాలు కూడా సేకరించి ఈ సినిమాలు చూపిస్తున్నాం. అలాగే సినిమా ఇదాక నరేష్ గారు చెప్తూ క్రోనో మెగాఫోన్ కోసం తన జీవితాన్ని, తను ఎంతో కష్టపడి సంపాదించిన ఆస్తి పాత్రలను మొత్తాన్ని తర్పణ చేసి చివరికి చాలా కష్ట నష్టాలు గెలిపోయిన రఘుపతి వెంకయ్యనాయుడు గారు చెప్పారు. ఆ క్రోనో మెగాఫోన్ ఎలా ఉండేది, దానికోసం మొట్టమొదటిసారి 1908లో ఒక పేపర్లో ఆయన ఆ వార్త చూశాడు. ఆ పేపర్ కూడా గూగుల్ సహాయంలో అలాగే కన్నెమర లైబ్రరీలో దొరికింది. ఆ లైబ్రరీలో ఆ పేపర్ సంపాదించి ఆ పేపర్ను కూడా చూపించాం. మొట్టమొదటిసారి క్రోనో మెగాఫోన్ గురించి 1908 అక్టోబర్ 10వ తారీఖున ఆయన చూశాడు. ఆ డేట్తో సహా ఇది చూపిస్తున్నాం. అంటే ఈ విధంగా దాదాపు జాగ్రత్తగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సినిమా చేసాం. రఘుపతి వెంకయ్యనాయుడు గారి భార్య గురించి ఎక్కడ మనకు రెగ్యులర్గా వస్తున్న పేపర్లలో ఎక్కడ ఆయన పేరు ఏంటి ఎక్కడ లేదు. ఆంధ్ర మహావైభోగం అని చెప్పి పాత గ్రంథంలో దొరికింది నాంచారమ్మ అని చెప్పేసి, అది కూడా అంటే రఘుపతి వెంకయ్యనాయుడు ఇదేదంటే ఒక పురుషుడి విజయం వెనక స్త్రీ ఉంటుంది, ఆమె లేకపోతే ఏం సాధించలేమని చెప్పేసి అది వాస్తవం అని ఆ రోజుల్లోనే నిరూపించిన గొప్ప మహిళ. ఈరోజు రఘుపతి వెంకయ్యనాయుడు గారికి మనం ఎంత థ్యాంక్స్ చెప్పుకోవాలో ఆయన భార్య అయిన నాంచారమ్మ గారికి కూడా అంత భార్య థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇతను
రఘుపతి వెంకయ్యనాయుడు సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. దీన్ని రిలీజ్ చేస్తున్న దిల్ రాజు గారికి, అలాగే దామోదర ప్రసాద్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ నుంచి సినిమా రిలీజ్ అవుతుంది. మినిమం 100 నుంచి 150 థియేటర్స్ ఇస్తున్నారు, వాళ్ళకి నా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. అలాగే నరేష్ అన్నయ్య గారు కోఆపరేట్ చేసినందుకు ఈ సినిమాకి, ఆయన సింగిల్ రూపీ రెమ్యునేషన్ లేకుండా ఈ సినిమా చేశారు నాకు. ఇందాక ఆయన మంచి క్యారెక్టర్ లిస్ట్ చేస్తానని చెప్పారు, ఆయన 1 లాక్ అయినా కూడా నాకు ఆ 1 లాక్ కూడా తీసుకోలేదు. ఈ సినిమాకి నేను 5 పైసలు రెమ్యునేషన్ ఇవ్వకుండా ఆయన సినిమా చేసి పెట్టారు. అంత మంచి నటుడు ఆయన, అంత మంచి మనసున్న వ్యక్తి. అతను బాగుంటే 10 మంది బాగుంటారనేది ఆయన, మాలాంటి వాళ్ళకి చాలా మంచి జరుగుద్దని ఫీల్ అవుతున్నాను. అలాగే రఘుపతి వెంకయ్యనాయుడు సినిమాని అందరూ తప్పకుండా, మేము పైన ఉన్న దాసరి నారాయణరావు గారు కానీ, మా అమ్మ విజయమ్ల గారు కానీ అందరూ మా ఆశీస్సులు మాకు ఉంటాయని, అమ్మ కోరిక సినిమా రిలీజ్ అవ్వాలి బాగుంటుందని, అమ్మ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయని కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.